శిక్షకులకు సూచనలు ఈ వీడియోలో పంట విత్తనం వేసిన దగ్గర నుండి వినియోగదారునికి చేరేంత వరకు వివిధ దశల్లో జరిగే ఆర్థిక లావాదేవీలను క్రమ పద్ధతిలో అంటే వాల్యూ చైన్ రూపొందించడం తెలుసుకుంటాం పంట వివిధ దశలలో జరిగే ఆర్థిక లావాదేవీలలో రైతులు ప్రస్తుతం ఏ ఏ దశల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారో తెలుసుకుంటాం పంట వివిధ దశలలో జరిగే ఆర్థిక లావాదేవీలలో అంటే వాల్యూ చేయిన్లో ఎఫ్పిఓకి ఉన్న వ్యాపార అవకాశాల గుర్తింపు దాని మీద చర్చ ఎఫ్పిఓ గుర్తించిన వ్యాపార అవకాశాల్లో ఉన్న రిస్క్లపై చర్చ ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో నేర్చుకుంటాం రైతులు పండించే ప్రతి పంట విత్తనం వేసిన దగ్గర నుండి మొదలై చాలా దశల తరువాత చివరికి వినియోగదారునికి ప్రొడక్ట్ రూపంలో చేరుతుంది పంట కాలంలో ప్రతి దశలోనూ ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి ఇప్పుడు ఒక పంట కాలంలో ఎన్ని దశల్లో ఆర్థిక లావాదేవీలు జరుగుతాయో ఇక్కడ అదే విషయంపై చర్చించుకుంటున్న ఈ ఎఫ్పిఓ సమావేశం నుంచి చూసి నేర్చుకుందాం అమ్మా అందరికీ నమస్కారం నా పేరు మీకు తెలుసు కదా నేను జట్టు ట్రస్ట్లో పనిచేస్తున్నాను జట్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో మనం ఏర్పాటు చేసుకున్న అన్నపూర్ణేశ్వరి గిరిశక్తి ఎఫ్ఈ గ్రామస్థాయి సమావేశానికి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అయితే మీ అందరికీ ఒక ప్రశ్న మనం ప్రధానంగా పండించే పంట ఏంటి సన్యాసరావు గారు మేము ప్రధానంగా పండించే పంట వరి అయితే మీరు పండించే వరి విత్తనం వేసిన దగ్గర నుండి బియ్యం రూపంలో వినియోగదారునికి చేరేంత వరకు ఎన్ని దశలలో వ్యాపారం జరుగుతుందో మీ అందరికీ తెలుసా ఎన్ని దశలలో వ్యాపారం జరుగుతుందో ఒక చిన్న ఆట ద్వారా మనందరం ఆడి తెలుసుకుందామా అయితే మీరు పండించే వరి పంట విత్తనం వేసిన దగ్గర నుండి వినియోగదారునికి చేరేంత వరకు ప్రతి దశను ఈ కార్డులో రాయడం జరిగింది క్రమ పద్ధతిలో ఈ దశలన్నీ మీరు పేర్చగలుగుతారా సరేనండి సన్యాసరావు గారు ఈ కార్డులన్నీ క్రమ పద్ధతిలో పేరుస్తామండి చూశారు కదా మీరు పండించే వరి పంటల్లో ఇన్ని దశలలో ఆర్థిక లావాదేవీలు జరిగి చివరికి వినియోగదారునికి బియ్యం రూపంలో చేరుతుంది ఈ దశలన్నిటినీ కలిపి విలువ గొలుసు లేదా వాల్యూ చైన్ అంటారు ఈ ఎఫ్పిఓ రైతులు వరి పంట మొదటి నుండి చివరి వరకు దాదాపు ముప్పై ఐదు దశల్లో ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని ప్రతి దశ యొక్క కార్డులను క్రమ పద్ధతిలో పేర్చి చూపించారు ఈ క్రమ పద్ధతినే వరి పంట వాల్యూ చైన్ అంటే పంట విలువ గొలుసు అంటారు మీరు పండించే ప్రధాన పంట మొదటి నుండి చివరికి వినియోగదారునికి చేరే వరకు ప్రతి దశను ఒక్కొక్క కార్డుపై రాయండి కార్డులన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో లేకుండా చేయండి సభ్యులందరి భాగస్వామ్యంతో చర్చిస్తూ వాటిని క్రమ పద్ధతిలో పెట్టండి మీరు పండించే పంట వాల్యూ చైన్ అంటే పంట విలువ గొలుసు మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అయితే ఇన్ని దశలలో జరిగిన ఆర్థిక లావాదేవీల్లో మనం సొంతంగా ఎక్కడ పాలు పంచుకుంటున్నామో వాటిని గుర్తిద్దాం మనం సొంతంగా ఆర్థిక లావాదేవీలు జరిపిన దగ్గర ఈ పువ్వుల్ని ఉంచుదాం దాదాపుగా వరి పంటలో ముప్పై ఐదు దశలలో ఆర్థిక లావాదేవీలు జరుగుతుంటే మీరు చూపించే విధంగా పదిహేడు దశలలో ప్రత్యక్షంగా రైతులు పాల్గొంటున్నారు వరి పంట వాల్యూ చైన్లో దాదాపు ముప్పై ఐదు దశల్లో ఆర్థిక లావాదేవీలు జరుగుతుంటే ఈ ఎఫ్పిఓ రైతులు విత్తనాలు వేయడం నారుమడి పెంపకం వేయడం కలుపు తీయటం సాధారణంగా కూలీలకిచ్చే పనులను తామే చేసుకున్నప్పుడు పంట మార్పిడి పంట కోత ఎండపెట్టుట దిగుబడి సేకరణ లాంటి పదిహేడు దశల్లో మాత్రమే ఆర్థిక లావాదేవీల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నట్టు ఈ రైతులు తెలియజేశారు మీరు పండించే పంటకు తయారు చేసిన వాల్యూ చైన్ దశల్లో కూడా మీరు ప్రత్యక్షంగా చేసే ఆర్థిక లావాదేవీలను గుర్తించండి సాధారణంగా తాము పండించే పంట వివిధ దశలలో రైతులు చాలా కొన్ని దశలలో మాత్రమే జరిగే ఆర్థిక లావాదేవీలలో ప్రత్యక్షంగా పాల్గొంటారు విత్తనాలు కొనే దగ్గర నుండి పంటలకు కావలసిన ఎరువులు పురుగు మందులు సాగులో భాగంగా కిరాయికి తీసుకునే వివిధ యంత్రాలు ప్రాసెసింగ్ ప్యాకింగ్ చివరికి వినియోగదారునికి అమ్మటం ఇలా అనేకానేక దశల్లో వ్యాపారస్తులు మధ్యవర్తులే ఆర్థిక లావాదేవీల్లో పాల్గొంటూ గరిష్టంగా లాభం పొందుతుంటారు పంట కోయకముందు ఉండే అనేక దశల ఆర్థిక లావాదేవీల్లో కూడా కొన్నింటిలో మాత్రమే రైతులు ప్రత్యక్షంగా పాల్గొంటారు ఇక పంట కోసిన తరువాత జరిగే అనేక ఆర్థిక లావాదేవీల్లో అయితే నూటికి తొంభై తొమ్మిది శాతం రైతులు కేవలం ముడి పంట సరుకు మార్కెట్లోనూ కమిషన్ ఏజెంట్కు అమ్మేటప్పుడు మాత్రమే ఆర్థిక లావాదేవీల్లో పాల్గొంటారు అలా ఉత్పత్తిని ప్రొడక్ట్ గా మార్చే ప్రతి దశలో విలువ పెరుగుతూ ఉంటుంది కానీ ఇలా ఈ విలువ పెరిగే ప్రతి దశలో కూడా వ్యాపారస్తులే లాభం పొందుతారు అందుకే వినియోగదారుడు కొనుగోలు చేసేటప్పుడు ప్రొడక్టుకు ఉన్న విలువకు ఆ ప్రొడక్ట్ సంబంధిత సరుకు అమ్మినప్పుడు రైతుకు వచ్చిన ధరకు చాలా వ్యత్యాసం ఉంటుంది అందుకే పంట సరుకు ప్రోడక్టుగా మారిన తరువాత వచ్చే విలువలో ఎక్కువ భాగం లాభం రైతులకు వచ్చే విధంగా వాల్యూ చైన్లో ఉన్న వ్యాపార అవకాశాలను ఎఫ్పిఓ సమర్థవంతంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు నిరంతరం చేస్తుండాలి వరి విత్తనాలు వేసిన దగ్గర నుండి వినియోగదారునికి చేరేంత వరకు ముప్పై ఐదు దశల్లో ఉన్న వాల్యూ చైన్లో కేవలం కొన్ని దశల్లో మాత్రమే రైతులుగా మనం ప్రత్యక్షంగా పాల్గొంటున్నాం అయితే నేను మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే మిగతా దశల ఆర్థిక లావాదేవీల్లో మన ఎఫ్ఈ ద్వారా పాల్గొని ప్రత్యక్షంగా వ్యాపారం చేయవచ్చా అవునండి సన్యాసిరావు గారు మనం వాడే విత్తనాలు ఎరువులు ఎఫ్ఈఓ ద్వారా కొనుగోలు చేసి అమ్మడం ద్వారా వ్యాపారం చేయవచ్చు లాభాలు పొందవచ్చు ఎఫ్ఓ ద్వారా పంట కోత యంత్రాలు కొనుగోలు చేసి రైతులకు అద్దెకు ఇవ్వడం ద్వారా వ్యాపారం చేయవచ్చు మనం పండించే ధాన్యాన్ని ఎఫ్ఈఓ ద్వారా ప్రాసెసింగ్ చేసి బియ్యంగా మార్చి అమ్మడం ద్వారా వ్యాపారం కూడా చేయవచ్చు మీరు చెప్పినట్లు ఈ వరి వ్యాల్యూ చైన్లో మన ఎఫ్ఈఓకి చాలా వ్యాపార అవకాశాలు ఉన్నాయి వరి పంట పండించే ఈ ఎఫ్పిఓ రైతులు తమ పంటకు కావలసిన ఎరువులు విత్తనాలు తమ ఎఫ్పివో ద్వారానే కొనుగోలు చేసి రైతులకు అమ్మడం ద్వారా వ్యాపారం వరి పంటకు కావలసిన పంట కోత యంత్రాలు ఎఫ్పివో ద్వారానే కొనుగోలు చేసి రైతులకు అద్దెకివ్వడం ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేసి బియ్యంగా మార్చి అమ్మటమని వాల్యూ చేయిన్ వారి ఎఫ్పివోకి ఉన్న వ్యాపార అవకాశాల గురించి ఈ రైతులు తమ ఆలోచనలను తెలియచేశారు మీరు పండించే పంటకు సంబంధించి కూడా మీరు తయారు చేసిన పంట వాల్యూ చైన్లో మీ ఎఫ్పిఓకి ఉన్న వ్యాపార అవకాశాలను గురించి చర్చించండి ఆలోచించండి పంట వాల్యూ చైన్లో ఆ వ్యాపార అవకాశాలను గుర్తించండి అయితే పంట వాల్యూ చైన్లో ఎఫ్పిఓకి వ్యాపార అవకాశాలను గుర్తించడం చాలా సులువు మనం గుర్తించే వ్యాపార అవకాశాలు వాస్తవానికి దగ్గరగా ఉండాలి ఆచరణాత్మకంగా ఉండాలి గుర్తించిన వ్యాపారాలను ప్రారంభించడానికి ఎఫ్పిఓకి మూలధనం ఉండాలి మూలధనంతో పాటు లోన్లు పొందడానికి ఉన్న అవకాశాలను చూసుకోవాలి ఎఫ్పిఓ గుర్తించిన వ్యాపారాలు చేయడానికి నైపుణ్యాలు కావాలి కాబట్టి వాటిని వృద్ధి చేసుకోవాలి అన్నింటికంటే ముఖ్యంగా ఎఫ్పిఓ షేర్ హోల్డర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి గుర్తించిన వ్యాపార అవకాశాల్లో ఉన్న రిస్క్లను కూలంకుశంగా చర్చించిన తరువాతే వ్యాపార ప్రారంభం మీద నిర్ణయాలు తీసుకోవాలి షేర్ హోల్డర్స్ అందరూ ఎఫ్పిఓ చేసే వ్యాపారంలో క్రియాశీలకంగా పాలు పంచుకున్నప్పుడే వ్యాపారం విజయవంతమవుతుంది మీరు రూపొందించిన మీ పంట వాల్యూ చైన్లో మీ ఎఫ్పిఓ గుర్తించిన వ్యాపార అవకాశాల్లో ఉన్న రిస్క్లను గురించి చర్చించండి వ్యాపార అవకాశాలను ఎలా ఆచరణలోకి తీసుకురావచ్చో ఆలోచించండి చర్చించండి రైతు ఉత్పత్తిదారుల పంట సరుకు వినియోగదారునికి ప్రొడక్ట్గా చేరేంత వరకు ఉన్న కీలకమైన దశల్లో ఎఫ్పిఓ వ్యాపారం చేసినప్పుడే రైతులకు లాభాలుస్తాయి విజయవంతం విజయవంతమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మాన్యం జిల్లాలో తమ పంట ఉత్పత్తులతో తామే వరిని దంపుడు బియ్యంగా పసుపు చిరుధాన్యాలను ప్రొడక్ట్స్గా మార్చి వారి ఎఫ్పిఓ ద్వారా వ్యాపారం చేస్తున్న ఈ గిరిజన మహిళా రైతుల కృషి పట్టుదల స్ఫూర్తిని కలిగిస్తోంది వెయ్యి మైళ్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది సొంత వ్యాపారంతో ఎఫ్పిఓను స్వయం సమృద్ధి చేసేందుకు మీరు కూడా సిద్ధం కండి సారాంశం రైతులు పండించే పంట వాల్యూ చేయిన్ రూపొందించడం వాల్యూ చైన్ దశల్లో ప్రస్తుతం రైతులు ప్రత్యక్షంగా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్న దశలు వాల్యూ చైన్లో ఎఫ్పిఓకు వ్యాపార అవకాశాలు వాటిలో ఉన్న రిస్కులు ఈ విషయాలన్నింటిపైన మీరు నేర్చుకున్న అంశాలు వాటిపై చేసిన చర్చ తద్వారా వచ్చిన ఆలోచనలకు కార్యరూపమిచ్చే ప్రయత్నం ప్రారంభించండి ధన్యవాదాలు